చైనాకి అనూహ్యమైనటువంటి షాక్. అది కూడా తాజాగా జరిగినటువంటిది. ఒక పక్కన జో బైడెన్ వచ్చిన తర్వాత చైనాతో సంబంధాలకు సంబంధించినటువంటి అనుమానాలు పాదుకుంటున్నటువంటి దశలో జరిగినటువంటి కీలకమైనటువంటి పరిణామం అని చెప్పచ్చు. తైవాన్ వ్యవహారంలో కీలకమైనటువంటి స్టెప్ జరిగింది, సారీ టిబెట్ విషయంలో. ఏదైతే సుదీర్ఘకాలం పాటు చైనా అక్కడ ఉన్నటువంటి టిబెటన్లని పారిపోయేలా చేసింది. దరిద్రం ఏంటంటే ఆనాడు జవహర్లాల్ నెహ్రూ సహకరించబట్టి టిబెట్ రక్షణ బాధ్యతలు చూస్తానన్నటువంటి పేరుతో తీసుకుని చివరికి ఆ టిబెట్ హెడ్ అయినటువంటి దలైలామానే ప్రాణాలు తీయడానికి వెంట పడితే ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యగణం ప్రాణాలు తీసి మొత్తం భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెంట పడితే పారిపోయి వస్తే ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళకి షెల్టర్ ఇచ్చాం. అదే సందర్భంలో అసలు వీళ్ళు పారిపోవడానికి కారణమైనటువంటి యుద్ధానికి హెల్ప్ చేసి ఆ చైనా సైనికులకి భోజనాలు కూడా పెట్టింది అదే జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం. ఇటు వీళ్ళకి శాంతి దూత, అటు పక్కన వాళ్ళకి స్నేహ దూత. ఇట్లాగా ఒక డబుల్ గేమ్తో ఒక దేశపు నాశనానికి ఆనాడు అయ్య గారు సహకరించి పెట్టారు. అప్పటి నుండి టిబెట్లో అరాచకం సాగిస్తూ దలైలామాల్ని తామే నియమిస్తామన్నటువంటి స్టేజ్కి వచ్చేసి ఒక వ్యవస్థని నాశనం చేసి అక్కడ టిబెటన్ విద్యల్ని మూసేసి బౌద్ధ ప్రార్థనలన్నింటినీ ఆపేసి బౌద్ధ ప్రార్థనా స్థలాలన్నింటినీ తమ సొంతం చేసుకుని చివరికి టిబెటన్ భాషను కూడా ఆపేసి అక్కడ చైనా భాషనే బోధిస్తూ అక్కడ ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల్లో చైనా యొక్క గొప్పతనాన్ని గురించి పిల్లలకి చెప్పిస్తూ సాగిస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి మానవ హక్కుల ఉల్లంఘన, దాదాపుగా 60 లక్షల మంది టిబెటన్లు ప్రపంచవ్యాప్తంగా పారిపోయి తలదాచుకుంటున్నారు. 60 లక్షల మంది టిబెటన్లు ప్రపంచవ్యాప్తంగా తలదాచుకుంటున్నారు. వాళ్ళందరినీ నాశనం చేసి వాళ్ళు పారిపోవడానికి కారణమైనటువంటి చైనా మానవ హక్కుల్ని ఉల్లంఘించిందని ఇప్పుడు అమెరికాలో జరిగినటువంటి పార్లమెంట్లో సమావేశంలో తీర్మానించారు. అక్కడ చివరికి వాయిస్ ఓట్తో టిబెట్ను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ చారిత్రాత్మకమైనటువంటి తీర్మానం చేశారు. ఇంతవరకు వన్ చైనా పాలసీ అంటూ అటు తైవాన్ని ఇటు టిబెట్ని అన్నిటినీ కూడా చైనాలో అంతర్భాగంగా గుర్తించే స్టేజ్ నుంచి రూటు మారిపోయింది. ఇది ఫస్ట్ స్ట్రోక్, చైనాకి అధికారిక చట్టబద్ధమైనటువంటి స్ట్రోక్. అంటే దీన్ని బట్టి ఇక ఇది టిబెట్ని ప్రత్యేక దేశంగా గుర్తిస్తారు. అంటే దానికి నిధులు విధులు రకాలన్నీ దొరుకుతాయి. దానికి సెక్యూరిటీ పరంగా ఇండియానే హెల్ప్ చేయాల్సి వస్తే ఇప్పుడు భూటానికి ఎట్లుందో అట్లాగే. రెండవది, దీని ఇంపాక్ట్ రేపు పొద్దున్న తైవాన్ మీద పడిన ఆశ్చర్యపోనక్కర్లేదు. హాంకాంగ్ తైవాన్ల మీద కూడా, అంటే చైనాని ఐసోలేట్ చేసేటువంటి కార్యక్రమంలో పతాక స్థాయికి చేరుతోంది. మరి రేపు జో బైడెన్ వచ్చాక జిన్పింగ్ ఏమన్నా అంతర్గతంగా వేరే ఒప్పందం ఏమైనా చేసుకుంటారా, లేకపోతే ఈ పరిణామం కొనసాగిస్తారని చూడాల్సింది.